కొనరూపేట మండలం నిజామాబాద్ గ్రామంలోని శ్రీ అలివేలు పద్మావతి మంగా సహిత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. కొనరూపేట మండలం నిజామాబాద్ గ్రామంలోని శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితుల బ్రాహ్మణోత్మత్తులం చేతిలో విధిగా శుక్రవారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని తెలిపించిన అనంతరం తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా కళ్యాణోత్సవానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీతో పాటు గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు వైఎస్ ఎంపీపీ వంగపల్లి సుమలత శ్రీనివాస్ సర్పంచ్ కేతిరెడ్డి అరుణ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. 200 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయంలో ప్రతి ఏటా అన్నవైతిగా కళ్యాణం నిర్వహిస్తున్నామని స్వామివారి అనుగ్రహంతో సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు చక్కగా ఉండడం కాకుండా గ్రామస్తులంతా సుఖ సంతోషాలతో ఉండాలని సందర్భంగా వారు ఆకాంక్ష వ్యక్తం చేశారు. धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थम कर्म अर्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम आध्यात्मिक आदिदैविक आदिभौतिक तापत्रय निवारण अर्थम कारयिष्ये तदादो समस्त द्रव्य युग्यत्तम ऋग्यत्तम अभ्यदयार्थं च श्री वैष्णवे महाजने सह वादेवज्ञा वाजनाख्यं धर्म करिष्ये आदु निर्विघ्नेन प्रथमाप्यर्थं विश्वसेनाराधनं च करिष्ये एतदङ्गपात्राधारणं च करिष्ये ओं श्री विजय कविभ्य नमः इति अभ्यं ओं गङ्गाय वेद पंडित मैं आलय कमटी की मैं ग्राम पेदल की प्रजल की ना हृदयपूर्वक धन्यवाद वेंकटेश्वर आलय दादापू 200 संवत्सराल पुरातन इंका अटे मैं वाटू 200 संवत्सराल कम का इंका मुझे उठी चाल महिम कल आलय ఇక్కడికి మొక్కులు కోరుకున్న వారికి మొక్కులు తప్పకుండా నెరవేరుతాయని మా ఊరి నమ్మకము. ప్రతి వారు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ వెంకటేశ్వర కృప మా గ్రామ ప్రజల మీద ఉండాలని కోరుకుంటూ మరియు గ్రామ ప్రజలందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీనివాస కళ్యాణ భంగంగా వైభవంగా జరుపుకుంటున్నాము. ఎప్పుడో 200 సంవత్సరాల క్రితం ముందుగా నుంచే జరుపుకుంటున్నాము. అందులో మరి భాగంగా ఈరోజు చాలామంది రావడం చాలా సంతోషకరమైనది. ఎప్పుడు కూడా ఇదే విధంగా సంవత్సరం ఇదే విధంగా జరుపుకోవాలని ఇంతమంది చేయాలని కోరుకుంటూ మా శ్రీనివాసుని ఆశీస్సులు మా అందరి మీద ఎప్పుడు ఎల్లవేళలా ఉండాలని పాడి పంటలు ఉత్సవ సంగీతోత్సవాలతో ఉండాలని కోరుకుంటూ ఆ దేవునికి వరపుస్తని అవసరం పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గత 3 రోజులుగా అధ్యయన బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ 3 రోజుల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీ అలవేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం దిగ్విజయంగా నిర్వహించబడింది. ఇటీ కళ్యాణోత్సవంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి అరుణ జగన్మోహన్ రెడ్డి గారు మరియు ఎంపీటీసీ శ్రీమతి వంగపల్లి సుమలత శ్రీనివాస్ గారు మరియు దేవాలయ కమిటీ సభ్యులు బాపురెడ్డి
ఇంద్రియ రాములు సరోజన వినోద ఉన్నటువంటి సభ్యులందరూ కూడా గ్రామస్తులతో పాటు పాలు పంచుకొని గ్రామస్తుల గ్రామ పంచాయతీ సభ్యుల సహకారంతో ఈనాటి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. ముందుగాను ఆలయ అర్చకునిగా గ్రామస్తులకు మరియు విజయవంతం చేసినటువంటి ఒక్కరికి కూడా